ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సాధారణ మనిషిగా ఉండి ఎందుకు ఫ్రీడమ్ ఫైటర్గా మారాల్సి వచ్చింది? అలాగే బ్రిటిష్ వారికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే ఎందుకంత భయం? ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరితీసినా అతని తలను 30 సంవత్సరాల పాటు కోటగుమ్మానికి ఎందుకు అలా వేలాడదీశారు? ఇలాంటి ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్య విశేషాలు. 18వ శతాబ్దం తొలి దినాల్లో రాయలసీమలో పాలెగాల వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 80 మంది పాలెగాలు ఉండేవారు. నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడంతో పాలెగాలు బ్రిటిష్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆస్తులు మాన్యాలపై కన్నేసి వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంలో వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాల వ్యవస్థ రద్దు చేసి వారికి నెలవారీ భరణాలు ఇచ్చివేసింది. ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడుగా నరసింహారెడ్డి తండ్రి పెద్దమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు నొస్సం జమీందారు అయిన చెంచుమల్ల జయరామరెడ్డి నిస్సంత కావడంతో నరసింహారెడ్డి దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల 10 అనాల 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారు అయిన జయరామరెడ్డి నిస్సంత మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని మరణంతో రద్దు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించారు. ఉయ్యాలవాడలో పెరిగి పెద్దయ్యాడని జానపద వీరగాథల వలన తెలుస్తున్నది. ఈయన కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాల్లో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పలూరు, గుల్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాల్లో ఈయన నిర్మించిన కోటలు, నగరాలు ఈనాటికి ఉన్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు ఏ విషయంతో ప్రారంభమైందంటే 1846 జూన్లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుని కోయికుంట్ల ఖజానాకు పంపగా అక్కడ తహసీల్దార్ ఆ వ్యక్తిని తిట్టి నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన తండ్రి చనిపోయిన తర్వాత వచ్చే 11 రూపాయల భరణం కొరకై కోయికుంట్ల తహసీల్దార్కు తన భటుని పంపించెను. ఆ తహసీల్దారు అది ఇయ్యకుండా నరసింహారెడ్డిపై దుర్భాషలాడాడు. ఆ భటుడు ఉయ్యాలవాడకు పోయి జరిగిన విషయం తెలిపాను. అది విన్న నరసింహారెడ్డి అట్టి అవమానం వినకుండా వచ్చట మేలు అని తలంచెను. అప్పుడు అదే భటునితో నేనే వచ్చేదినని తహసీల్దార్కు కౌరు పంపించాడు. 1846 జూలై 10వ తేదీన రెడ్డి 500 మంది బోయ సైన్యం తీసుకుని పట్టపగలు కోయికుంట్ల పట్టణంపై దండెత్తారు. తహసీల్దారుని పట్టి తలకొట్టి ధనాగారంలో నున్న బోదిలివాడు హరిసింగును చంపి దానిని దోచుకుని కచ్చేరినంతయు దగ్ధం చేసి తహసీల్దార్ శిరస్సును హరిసింగ్ శిరస్సును తెచ్చి నొస్సం దగ్గరనున్న నైలాలప్ప కొండలో గల ఒక శివాలయంలో గుహలో దాచినాడు. కడపలో ఉన్న కలెక్టర్కు ఈ విషయం తెలిసింది. పోలీస్ సూపరింటెంట్కు ఈ హత్య విషయం తెలిసి అన్వేషణ ప్రారంభించారు. వారు రెడ్డిని ప్రశ్నించగా రెడ్డి తనకేమీ తెలియదని బహుశా ఒక రాజుకు నంద్యాల నారాయణరాజును వారి బంధువులు నంద్యాల వెంకటరామరాజును బంధించి కారాగారంలో ఉంచారు. అపరాధ పరిశోధకులు తరువాత శివాలయంలో ఉన్న శిరస్సును కనుగొన్నారు. రెడ్డిగారి అనుచరులను గోసాయి వెంకన్న, ఒడ్డే ఓపన్న అను వారును బంధించి సత్యమును కనుగొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ వాట్సన్ నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చిన వారికి 1000 రూపాయల బహుమానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. అటుపై నరసింహారెడ్డి వేల కొలది సైన్యములు సమకూర్చుకొని గిద్దలూరు దగ్గర వాట్సన్తో ఘోర యుద్ధ ప్రమాణం చేశాను. రెడ్డి తన సైన్యమంతా నష్టము కాగా నల్లమల కొండల్లోనికి తప్పించుకుని పారిపోయారు. ఆంగ్లేయులు అతన్ని పట్టుకునేందుకు 8 సంవత్సరాలు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. తరువాత 23వ తేదీన మరలా కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చిన గిద్దలూరు వద్ద విడుదల చేసి ఉండగా అర్ధరాత్రి రెడ్డి తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిష్ సైన్యాన్ని పారదోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదీ చేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు 1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల వద్ద గల జగన్నాథ ఆలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాకిరణ సైన్యంతో ముట్టడించారు. అది విఫలం చెందడంతో నరసింహారెడ్డి దగ్గర ఒక వంట మనిషి ఉండెను. బ్రిటిష్ వారు ఆమెకు లంచం ఇచ్చి నరసింహారెడ్డిని పట్టుకున్నారు. ఆ వంట మనిషి నరసింహారెడ్డి విపరీతంగా సారాయి పట్టించి
అతని తుపాయికిలో నీళ్లు పోసి ఉంచిందట. ఆ సమయంలో నరసింహారెడ్డి బంధించి కోయికుంట్లకు తెచ్చి ఉంచారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరమరణం. నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తులపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమే కాక హత్యలు దోపిడీలు పాల్పడినట్లు తీర్పు చెబుతూ ఉరిశిక్ష విధించాడు. 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాకిరన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. విప్లవకారుల్ని భయభ్రాంతులు చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయికుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసే ఉంచారు.